మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం బెల్లంపల్లి బస్తీలోని 19వ వార్డులో బేతలహేం చర్చి ముందుగల స్థలంలో ప్రహరీ గోడ నిర్మాణం చేపడితే అసభ్య పదజాలంతో దూషిస్తూ దాడి చేశారని బాధితులు వాపోయారు. ఆ స్థలం తమదే అంటూ దౌర్జన్యంగా పనిచేస్తున్న కార్మికుల్ని మరియు తనను తన కుటుంబ సభ్యులను తన చెల్లెలు అసభ్య పదజాలంతో దూషిస్తూ తమపై దాడి చేశారని బాధితురాలు నర్సమ్మ వాపోయారు. ఎన్నో ఏళ్లుగా ఆ ప్రదేశం తమదేనని మా స్థలంలో ప్రహారీ నిర్మాణం మొదలుపెట్టగా పనిచేస్తున్నటువంటి కార్మికులను అదేవిధంగా తమ కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించడంతో మనస్తాపానికి గురైనట్లు ఆవిడ పేర్కొన్నారు. అదేవిధంగా తన కుటుంబ సభ్యులపై తన చెల్లెలు కొంతమంది వ్యక్తులు దాడి చేయడం జరిగిందని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. తన చెల్లెలు ఒక నెల క్రిందట అదే మార్కెట్ స్థలంలో తమ మరొక చెల్లెల స్థలాన్ని కబ్జా చేసిందని అదేవిధంగా మార్కెట్ చుట్టుపక్కల అనేక స్థలాలు కబ్జా చేసి అమ్ముకోవడం జరిగిందని ఆమె ఆరోపించారు. పోలీసులు మున్సిపల్ రెవెన్యూ అధికారులు స్పందించి తమ స్థలాన్ని తమకు దక్కేలా చేసి తమపై దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితురాలు నరసమ్మ కోరారు. పేరు గుంపుల నరసమ్మ. నా భర్త పేరు దుర్గయ్య. చనిపోయిండు 25 సంవత్సరాలు అవుతుంది. నా భర్త ఉన్నప్పుడు నేను నా భర్త కలిసి 1995 12 తారీఖు 2 నెల 1995లో నేను ఈ స్థలం కొనుక్కున్నా. కొనుక్కుంటే మా శకుంతల అనేది మా చెల్లె అయితే మా చెల్లె ఆధీనంలో పెట్టుకొని ఉన్నది. ఎందుకు అని అంటే నేను కట్టుకునే స్తోమత లేక ఇన్నేళ్ళు ఇక్కడ పడి ఉన్నది. అయితే అప్పుడప్పుడు వచ్చిన నేను వచ్చి వీళ్ళు ఎందుకున్నారు ఈ కమరోళ్ళు ఎందుకున్నారు అని అడిగితే ఉట్టిగానే బతకలేకుంటున్నారని పెట్టిపిచ్చిందే అని అన్నది. మా నేను డబ్బులు తీసుకున్నా అంటే డబ్బులు లేవు ఏం లేవు జాగా మన కబ్జాలు ఉంటుందని ఉట్టిగా అటు తిట్టిందో జరుగుతుందని అలాని పెట్టిపిచ్చి ఉంచిన నీ జాగ ఎటుపోదు అని అన్నది. సరే ఊకున్నా. ఊకున్నాక కొద్ది రోజులు ఇట్లా జరుగుతుంటే నాకు కట్టుకునే స్తోమత లేదు. ఇవాళ నేనేం చేసిన ఇప్పుడు కట్టుకుందాం ఏదన్నా ఒకటి కట్టుకొని ఏదన్నా చేసుకుందామని వచ్చి తవ్విపిత్తాన తవ్విపిత్తే వచ్చి మాకు అడ్డం తిరిగి శకుంతల చందరు కళ మధు శ్రావణు బొడ్డు మధు బొడ్డు చంద్రమౌళి బొడ్డు శ్రావణు బొడ్డు మధు బొడ్డు చంద్రకళ వీళ్ళు బొడ్డు శకుంతల వీళ్ళందరూ వచ్చి మాకు అడ్డం తిరిగి నానా బూతులు తిట్టుకుంటా నీ కాగితాలు ఎక్కడి మే ఈ కాగితాలు లేవు ఏం లేవు ఇది మాదాన్ని దౌర్జన్యం చేసి మీద మీద పడి కొట్టడానికి అత్తాను. రౌడీజం ఇగో ఈ పేపర్లు నేను కొన్న ఇగో సాక్షులు ఉన్నారు. ఇగో నా భర్త నేను ఉన్నప్పుడు కొనుక్కున్న జాగా ఇది. నాకు కట్టే స్తోమత లేక ఇక్కడ పడి ఉన్నది ఇండియన్ల బట్టి ఈ జాగాను చూపుకొని గుడి కడతానని అది కడతానని ఎందరికో వాగ్దానాలు చేస్తే నాకేం తెలియదు. నా జాగా నాకే ఉన్నది అని నేను అనుకున్నా. ఈ జాగాను కబ్జా చేస్తామని గుడి పేరు పెట్టుకొని మాట్లా అందరికి వచ్చిన వాళ్ళకల్లా ఇది గుడి కట్టిస్తా గుడి కట్టిస్తానని చెప్పుకుంటాందట. కొందరు నాకు చెప్పిండ్రు. చెప్తే నాకు ఇప్పుడు నిన్న నుంచి తవ్వుతాను కాబట్టి ఇవన్నీ బయట పడతాను ఇవన్నీ. శకుంతల మొత్తము ఊరి మీద జాగాలన్నీ మొత్తం బజార్ అంతా నాదే అంటుంది. ఇగో ఈ షటర్ల జాగాలన్నీ అమ్ముకున్నది. ఇగో ఈ మీడియా అటు దింపులు లేవు ఈ నుంచి ఇటుకి అమ్ముకున్నది. ఇగో ఇవన్నీ ఇక్కడ నుంచి మొదలుపెట్టి అక్కడ దాకా అమ్ముకున్నది. ఇవన్నీ అమ్ముకున్నది జాగాలు కబ్జా చేసుడు అమ్ముకున్నాడు. ఇగో ఇప్పుడు మా జాగాను కూడా ఎవరికి అమ్ముకానికి పెట్టుకొని మా మీద వచ్చి దౌర్జన్యం చేస్తాను.